अस्सलाम वालेकुम नाज़रीन, ग्लोबल खबरनामे में आपका खैर मुकदम है। सबसे पहले नजर डालते हैं आज की हेडलाइंस पर। अब नजर डालते हैं तफसील पर। तेलंगाना रियासत भर में बरखी बिलों में डेवलपमेंट चार्जेस के नाम पर वसूल की जाने वाली रकम से परेशान हाल अवाम की आवाज़ बनकर आज भैंसा शहर के CPM CPI की जानिब से एक एहतजाज मुलाजिम करते हुए नाराजगी जाहिर की गई और साथ ही महकमे बरखी को एक तहरीर यादाश्त पेश करते हुए इस तरह की इजाफी रकम को वापस लिए जाने का मुतालबा किया। इस मौके पर मीडिया के नुमाइंदों से बात करते हुए PAW जनरल सेक्रेटरी हरिता और दिगर ने कहा कि कोरोना वबा से आज तक गरीब अफराद अपनी ज़िंदगी के हालात को सुधार ही नहीं पाए थे कि इस तरह बरखी बिलों में इजाफा नाकाबिले बर्दाश्त होगा। भैंसे से हमारे नुमाइंदे मुशरफुद्दीन की रिपोर्ट। కూరుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి ఛార్జీలను వేయడము మరింత ఇంకా వాళ్ళను అప్పులకు పాలు చేయడమే. ఇప్పటికే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము అనేక హామీలు ఇస్తున్నప్పటికీ పేద ప్రజలకు అనేక సమకూర్చున్నామని చెప్తున్నా కూడా ఇంకా ఈ అధిక భారాన్ని మోపుతూ పేద ప్రజలను అప్పుల పాలు చేస్తుంది. తక్షణమే ఈ విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్న ఛార్జీలను వెంటనే తగ్గించాలని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు CPIML డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులు, డెవలప్మెంట్ ఛార్జీలు ఇతర పేర్లతోటి 200 250 వచ్చే ఛార్జీలను 3000 4000 రూపాయలు ఆ పేరుతోటి వేసి పేద ప్రజలపైన భారం వేయడాన్ని నిరసిస్తూ బైన్సా డివిజన్ కార్యాలయం ముందు ధర్నా చేసి మెమోరాండం సమర్పించడం జరిగింది. తక్షణమే ఈ ఛార్జీలు ఏవైతే వేల కొద్ది రూపాయలు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వసూలు చేస్తా ఉన్నారో వాటిని తక్షణమే ఉపసంహరించుకొని వాటిని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేద ప్రజలు ఇప్పటికే 100 200 రూపాయలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కోవిడ్ పరిస్థితులు గాని ఇతర పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితుల్లో ఈ రోజు ఈ విధంగా ఒక రకంగా ప్రతి కుటుంబానికి దాదాపు లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే వసూలు చేయడం జరిగింది. 2 3 నెలలు ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే వసూలు చేయడం అనేది జరుగుతా ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే ఆపివేయాలని చెప్పేసి ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. वज़ीर आला आसाम की जानिब से राहुल गांधी के खिलाफ जारी करदा बयान पर अनखरीब 709 पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई गई थी, लेकिन पुलिस की जानिब से कोई कानूनी कार्रवाई अंजाम ना दी जाने पर आज निर्मल शहर के कांग्रेस कायदीन का एक वफद मोटरसाइकिल के जरिए एक रैली की शक्ल में DSP दफ्तर पहुँचकर दफ्तर के रूबरू एक एहतजाज धरना मुनज़िम करते हुए बरहमी का इजहार किया, जिस पर पुलिस की जानिब से एहतजाजियों की गिरफ्तारी अमल में लाते हुए हिरासत में ले लिया गया। बाद हज़ार साबिका रुकन असम्बली एमेश्वर रेड्डी की जेर सदारत में DSP को एक तहरीरी याददाश्त पेश करते हुए जल्द से जल्द कानूनी कार्रवाई अंजाम दिए जाने का मुतालबा किया। इस मौके पर कौंसलर इमरानुल्लाह खान, अजहरुद्दीन, जुनेद मेमन, अल्ताफ खिजर, सज्जाद अहमद के अलावा दिगर मौजूद थे। निर्मल से मानुमंदे अली पाशा खादरी की रिपोर्ट। పోరాటాన్ని కొనసాగిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఖచ్చితంగా మీ మెడలు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. అస్సాం ముఖ్యమంత్రి అరెస్ట్ చేసే వరకు, అరెస్ట్ వారెంట్ తీసే వరకు, ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని మరొకసారి ज़िले निर्मल के खानापुर ZPSS स्कूल के जमात दहू में ज़ेर तालीम तुलबा में खानापुर फ्लोर लीडर राजूला सत्यम की जानिब से तालीमी अशिया की तकसीम अमल में लाएगी। वाज़ेह है कि राजूला सत्यम की जानिब से कोरोना वबा जैसे हालात में भी अवाम को राहत पहुँचाने का काम अंजाम दिया गया। राजूला सत्यम की जानिब से की गई फलाह इकदाम की सराहना करते हुए स्कूल इंतजामिया की जानिब से तहनीत पेश की गई। इस मौके पर शब्बीर पाशा, के रवि, शेट्टी श्याम के अलावा दिगर मौजूद थे। खानापुर से हमारे नुमाइंदे शहाबुद्दीन की रिपोर्ट। मन पाठशाला
అంటే అన్ని పాఠశాలల్లో కూడా డిఓ గారు స్టడీ మెటీరియల్ ఉండాలని చెప్పినట్టు ఏదైతే విద్యకు సంబంధించి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అనేది అవసరం ఉన్నది ఈ సబ్జెక్ట్స్ కొంచెం జరిగింది ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఒక ఆలయం లాంటి స్టడీ మెటీరియల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి హెచ్ఎల్ గారు ఇక్కడ వార్డు కౌన్సిలర్ అలాగే మున్సిపల్ బోర్డు అయినటువంటి రాజరత్నం గారికి దృష్టి తీసుకెళ్ళగానే వెంటనే స్పందించిన అన్నగారు దీన్ని ఆ స్టడీ మెటీరియల్ సంబంధించిన మొత్తం అమౌంట్ కోల్ చేస్తూ ఆ స్టడీ మెటీరియల్ తీసుకొచ్చి ఈరోజు సార్ మా స్కూల్ అంతా అతలంగతం అయిపోయి మొత్తం గడ్డి పెరిగేసి ఇబ్బందిగా పిల్లలు పాము వచ్చిన విధంగా ఉంటుంది సార్ మీరు కంపల్సరీ యాజ్ ఏ కౌన్సిలర్ గా కొంచెం మాకు సపోర్ట్ చేయాలంటే అప్పుడు కూడా నా సొంత ఖర్చుతో ట్రాక్టర్ పెట్టించేసి మొత్తం బ్లేడ్ పెట్టి సంఘటన తెలుసుకున్నారు మరి ఏ సమస్య ఉన్నా మేడం గారు వెంటనే ఫోన్ చేయడం నేను రావడం స్పందించడం జరుగుతుంది ఏ స్కూల్ కాదు స్కూల్ అయినా ఏదైనా నా నోటీసులు వస్తే తప్పకుండా మా అందరి సహకారంతో ఎప్పుడు ముందే ఉంటున్నా దేవుడు ఆ విధంగా నాకు అవకాశం ఇస్తున్నాడు ఆ కుటుంబం ఈ విధంగా ముందుకెళ్తున్నామని నేను గర్వంగా చెప్తున్నా ఎందుకంటే మేడం గారు కన్నా ఏమైనా జరుగుతుంది మేడం నేను డబ్బులు ఇస్తాను తీసుకురాని చెప్పడం జరిగింది మేడం గారు సార్ అందరు లేరు నాకు 20 మంది వస్తున్నారు ఇంత అమౌంట్ 4000 చేయడానికి సైడ్ మేడం అయితే సార్ నాకు సరిపోతాయి చెప్పంటే వెంటనే మేడం గారు డబ్బులు వచ్చేసి పుస్తకం జరిగింది ఈ బిక్స్ బుక్స్ తీసుకోవడం కాదు ఏదైతే పిల్లలు ఉన్నారో నేను చదువుకొని మంచి ర్యాంక్ సంపాదిస్తానని మాకు పేరుండదు మాకు ఇంత ఆత్మ रियासत आसाम के वज़ीर आला की जानिब से कांग्रेस सदर राहुल गांधी के ख़िलाफ़ नाज़ेबा बयान पर तेलंगाना भर के कांग्रेस कायदीन की जानिब से एहतजाज मुनज़िम करते हुए पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई गई थी लेकिन अभी तक कोई कानूनी कार्रवाई अंजाम ना दिए जाने पर आज ज़िले जगताल के मेटपिल्ली कांग्रेस कायदीन की जानिब से वज़ीर आला आसाम के ख़िलाफ़ कानूनी कार्रवाई अंजाम दिए जाने का मुतालबा करते हुए एहतजाज मुनज़िम किया गया जिस पर पुलिस की जानिब से इन एहतजाजों को गिरफ़्तार करते हुए हिरासत में ले लिया गया मेटपिल्ली सभा नुमाइंदे फेरोज़ खान की रिपोर्ट అక్రమ అరెస్టులు పారాషూటర్